एपीटीवी जर्नलिस्ट 24/7 न्यूज चैनल समाज हितं कोसमे मी मुंदुकु वस्तोंदि। सत्यान्ने पलुकुदां, धर्मान्ने आचरिद्दां। प्लीज सब्सक्राइब अवर चैनल। వీక్షకులకు స్వాగతం। ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం మీ ఆకుల తిరుమలరావు। ప్రస్తుతం జరుగుతున్న నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరి పోరు నడుస్తుంది। మిగతా పార్టీలు కూడా తాము కూడా ఉన్నామంటూ ఉనికించాటుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ సందర్భంలో ఈ రోజు టీడీపీలో రెండు వర్గాలుగా గత కొన్ని రోజుల నుంచి వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనే విషయం మీద అలాగే వారి వివాదాల మధ్యలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి హత్య ప్రస్తావన హంతకుల ప్రస్తావన రాటం ఇక్కడ గమనించదగ్గ విషయం। అటువంటి సంచలన విషయాలతో కూడిన ఈ కార్యక్రమానికి విచ్చేసి తన అభిప్రాయాన్ని తన డిమాండ్ ని తెలుపడానికి వచ్చిన శ్రీ గాల సుబ్రహ్మణ్య గారు కాపునాడు జాతీయ అధ్యక్షులు స్వాగతం సార్। నమస్కారం। నమస్తే। మీరు వినే ఉండుంటారు టీడీపీ మొట్టమొదటిసారిగా మేయర్ అభ్యర్థిని ప్రకటించేసింది। ఆ ప్రకటన తర్వాత రెండు వర్గాలుగా చీలిన ఒక వర్గం ఎంపీ కేసినేని వర్గం రెండో వర్గం బుద్ధా వెంకన్న వర్గం కింద వాదులాటలు ప్రతి విమర్శలు ఇటువంటి సందర్భంలో ఈ రోజు జరిగిన విషయాల మీద మేయర్కి సంబంధించిన వివాదాలు మీ కావచ్చు ఎన్నికలకు సంబంధించిన వివాదాలు కావచ్చు ఏ పార్టీకి ఎలా ఉన్నది ఏంటి అనేది మీ అభిప్రాయం తెలియజెప్పండి। ఈ రోజు జరిగిన బాండావమ నాగుల్మీర బుద్ధాయంకన ప్రెస్ మీట్ లో అనవసరమైన చర్చ రంగాగారి ప్రతి తీసుకురావడం అంటే దీనికి ముందు నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా చనిపోయిన రంగా గారిని ఎన్నిసార్లు చంపుతారు తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో చంపింది మీరే అవకాశాన్ని ఉపయోగించుకుంది మీరే వాడుకుంటుంది మీరే రంగా గారి పేరు ఈ రంగా గారి విషయంలో వారసులదే తప్పనే కాన్సెప్ట్లో నేను మొదటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన బుద్ధాయి కన్నా ఆ తర్వాత రంగా గారి సతీమణి రత్నకుమారి గారికి దగ్గరగా ఉంటూ టీడీపీ టైంలో వచ్చిన తర్వాత ఆయన రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉండటం ఈయన పుట్టి పెరిగింది టీడీపీలో నేను చచ్చిపోయేది చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడటం అనవసరం కానీ ఆయన టీడీపీ పార్టీ ప్రెస్ మీట్లో రంగా గారి పేరు చెప్పడం అనేది ఒక దౌర్భాగ్యం ఎందుకంటే మొదటి నుంచి రంగా గారిని ఎదుగుదలతో ఆపుతూ వచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ మనుగడకి రంగా గారిని వ్యక్తులు వాడుకోవడం అనేది చాలా దౌర్భాగ్యం ఇకపోతే ఇక్కడ గెలిచే పార్టీలు ఆడావిడి కంటే గెలవని పార్టీలు ఆడావిడి ఎక్కువగా ఉంది నాని గారు ఎంపీ గారు కొద్దిగా తెలుగుదేశం పార్టీ బలం ఉన్న ఆయనకి వ్యక్తిగతంగా కొంత బలం ఉంది ఎందుకంటే కృష్ణా జిల్లాలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక టాటా గ్రూప్తో ఒక మమేకమై 200 గ్రామాలను దత్తత తీసుకొని ఒక వ్యూహం ప్రకారం ఆయన పనిచేయటం గెలవడానికి తెలుగుదేశం పార్టీ ఎంత ముఖ్యమో అలాగే ఆయన వ్యూహం కూడా అంత ముఖ్యం అసలు రంగా గారి హంతకులు ఎవరు నానిగారితో తిరుగుతున్నారు ఎందుకంటే ఒక పక్క వారసులు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి రంగా గారి హత్య కేసు అని చెప్పి చెప్పడం ఇప్పుడేమో బుద్ధా వెంకన్న గారు రంగా గారి హత్య కేసు ముద్దాయిలు నానిగారి వేసుకుని తిరగడం అంటే దీంట్లో మనం ఒక క్వశ్చన్ వేసుకుంటే రంగా గారి హత్య కేసులో మసిపూసి మారేడుగా చేసి ఇప్పుడు దాకా చెప్తూ వచ్చిన విషయాలను ఇప్పుడు బుద్ధా వెంకన్న గారు రంగా గారి హంతకుల్ని టీడీపీ చంపిందని చెప్పడం టీడీపీ పార్టీ రంగా గారిని చంపిందని చెప్పడం నిజంగా బుద్ధా వెంకన్న గారిని అభినందన తెలియజేస్తాం ఒక ఎందుకంటే ఎప్పటికైనా ఈ విషయాన్ని వారసులు గమనిస్తే మంచిది అంటే ఇప్పుడు మీరు మొదటి నుంచి కాపునాడు తరపున కావచ్చు ఒక సామాజిక వర్గ పెద్దగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు రంగా గారి హత్య టీడీపీ పార్టీ హత్యగానే చెప్పుకుంటూ వచ్చారు దానికి తగ్గట్టుగానే కొన్ని సాక్ష్యాలు ఉన్నాయనే విషయం కూడా మీరు చాలాసార్లు చెప్తున్నారు అంటే ఇప్పుడు పర్టికులర్గా వాళ్ళు ఫలానా రంగా గారి హంతకులు ఎంపీ కేసినేని నాని గారి పక్కనే ఉన్నారు అని చెప్పటం ఏ రకమైన పరిస్థితికి దారితీస్తుంది
దీంట్లో ఆశ్చర్యమేమీ లేదు. బుద్ధాంకర్ గారు కొత్తగా దీన్ని ఏదో శోధించి పరిశోధించి చెప్పిన చెప్పడమే కాదు, రంగాంతకులు అంటే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. దానికి పెద్ద ఆశ్చర్యపోయి అయ్యోయో కొత్తగా ఈ విషయం బయటపడిందన్నంత ఆలోచన అవసరం. ఎందుకంటే మాకు ఆ రోజు రంగాగారి హత్య కేసులో మొదటి సాక్షిగా నేను ఉన్నాను కాబట్టి నాకు ఎక్కువ వాస్తవాలు తెలుసు. తెలుసు కాబట్టి ఇవాళ్ళదిగా నేను నిజం చంద్రబాబు నాయుడికి సన్నిహితుడైన బుద్ధాంకని చెప్పడం మీ అందరికి ఆశ్చర్యంగా మాకేం కాదు. ఇప్పుడు ఈ బుద్ధ లేకుంటే బోండా నాగుల మీర ఈ త్రయం కేసునే నాని మీద ఈ రకమైన దాడి చేయడానికి మేజర్ కారణం ఏమనుకుంటున్నారు? అంటే ఇది రాబోయే పార్లమెంటు ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న ఘర్షణలు, అలాగే విజయవాడలో మా ఆధిపత్య పోరు అనే ఒక ఘర్షణలోనే ఈ గొడవ అంతా జరుగుతుంది. గెలవకపోయినా ముందు మేయర్ అభ్యర్థిని ప్రకటించడం, దాన్ని మేము ఒప్పుకోమని ఆయన అంటాం, లేని బంగారం కోసం తాపత్రయపడటం. ఇది అంటే ప్రజల్ని ఒక రకంగా డైవర్ట్ చేయటం. విజయవాడ నగరం రాజకీయాల్లో ఎప్పుడూ తెలుగుదేశంది సెకండ్ పాత్రే, మొదటి పాత్ర లేదు. గతంలో అందరూ మూడిగా బోండవమ్మని గెలిపించుకున్న మేము రెండోసారి ఎందుకు గెలిపించుకోలేకపోయామంటే తెలుగుదేశం పార్టీ సొంత సామాజిక వర్గమే గత ఎలక్షన్స్లో బోండవమ్మకి వ్యతిరేక పనిచేసి ఆయన్ని ఓడించి వైఎస్ఆర్సీపీ గెలుపుకి కారకులయ్యారు. అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా ఒక జనసేన పార్టీకిని ఒక ఆ సామాజిక వర్గాన్ని క్యాండిడేట్గా నించోబెట్టి బాండవమ్మని ఎలాగ ఓడించారనేది చాలా ఆసక్తికరమైన విషయాలు. ప్రస్తుతానికి టీడీపీలో ఉన్న రెండు వర్గాల మధ్యన విభేదాల కారణాలు ఏమంటారు? విజయవాడ నగర పార్టీ మీద ఆధిపత్య పోరులోనే ఈ ఘర్షణ జరుగుతున్నాయి. ఎవరికి తెలియని చిన్న విషయం ఒకటి మీకు చెప్తాను. ఈ మధ్య లగడపాటి రాజగోపాల్ గారు విజయవాడ మహానగరంలో లేకుండా ఈయన పుట్టినరోజు వేడుకలను ఆయన ఆఫీస్లో చేసుకున్నారు. రాజగోపాల్కి ఇంపార్టెంట్గా ఉన్న రేవాల మోహన్ రావు అనే వ్యక్తి కేసీఆర్ నాని గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆయనతో చర్చలు జరిపారు. ఏ రకమైన ఇది వాదనలు చేశాడో ఇవాళ రాజగోపాల్ అనే వ్యక్తి బయటకు వచ్చేసాడు. ఏ పార్టీలో ఉన్నాడు ఎవరికి అర్థం కాదు. ఆయన వర్గం వేలు అక్కడ మంత్రాలు చేయడంతో ఇక్కడ పార్టీలో తెలియకుండా డిస్కషన్ నడుస్తుంది. నాని ఈసారి టీడీపీలో ఉంటాడా వెళ్ళిపోతాడా, ఈసారి క్యాండిడేట్ ఎవరు వస్తారు. నానిగారికి ఏమో అభద్రతా భావం వచ్చేసింది టీడీపీలో. నాని వెళ్తే మాకేమైనా వస్తుందేమో అన్న తాపత్రయం ఈ ముగ్గురిలో ఇద్దరికి ఉంది. నాని ప్లేస్లో ఇంకో వ్యక్తి ఎంపీగా రావాలంటే దానికి చాలా వ్యూహం, కులబలం, అంగబలం, అర్ధబలం అన్నీ కావాలి. నానిగారి వెనకాల వైఎస్ఆర్సీపీ ఉందనే వాదన కూడా కొంత నడుస్తుంది. ఇప్పుడు ఈ వివాదం వెనక నాని కేసినేని నాని ఎంపీ గారు వీళ్లతో ఇంత డైరెక్ట్ ఫైట్ దిగటానికి కానీ ఇంత వివాదం చెలరగటానికి కానీ వైసీపీ పార్టీ వెనుదన్నుగా నిలిచిందా అన్నది ఇక్కడ ప్రజల ముందు ఉన్న ప్రశ్న. అంటే రాజకీయ వ్యూహంలో మిత్రపక్షం సరైన సహకారం ఇవ్వకపోతే శత్రుపక్షం సహకారం తీసుకున్నది సహజ లక్షణం. కేసినేని గారు వస్తాగా ముక్కిసుకుంటు వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే. ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఇన్వాల్వ్ అవ్వలేకపోయాడు. ఇక్కడ విజయవాడ నగరంలో దేవినేని ఉమా డామినేషన్ కూడా తట్టుకోలేక టీడీపీలోంచి బయటకు వద్దామనే నిర్ణయం కూడా చేశారు. రెండో అదృశ్యత్తు మళ్ళీ పార్టీ అతనికి సీట్ అవ్వడం గెలవడం జరిగింది. కేసినేని నాని గారు వ్యాపారవేత్త ఒక రకంగా చెప్పాలంటే, ఆ వ్యాపారవేత్త అన్ని పార్టీలతో అన్ని వ్యవహారాలతో సంబంధాలు ఉంటాయి. బుద్ధ వెంకన్న గారు నాలుగు గోళ్ల మధ్యలో చాలా సత్సంధాలు మీటింగ్ చేస్తారు ఫస్ట్ నుంచి. ఎందుకంటే మా రంగాగారి బామ్మది మా చెన్నపాటి సినికి అత్యంత సన్నిహితుడైన వీళ్ళ వాదోపవాదాలు తీసుకుంటే బుద్ధ వెంకన్న గారు డైరెక్ట్గా ఛాలెంజ్ చేశారు కేసినేని నాని గారిని. బుద్ధ వెంకన్న గారు కావచ్చు, నాగుల మీర గారు కావచ్చు, మేము ముగ్గురం ఏ సెంటర్లో అయినా సరే వస్తాం, నీకు అంత సత్తా ఉందా ధైర్యం ఉందా అంటే ఏకవచనంతో సంబోధించి మరీ మాట్లాడటం జరిగింది. అంటే వీళ్ళ ముగ్గురిని తట్టుకోలేని పరిస్థితుల్లో కేసినేని నాని గారు ఉన్నారంటారా? ప్రజల్ని మోసం చేయటం ఒక రకంగా. ఇవాళ సెంటర్లో తేల్చుకుందామంటే పోలీసు కానీ మీడియా కానీ ఊరుకుంటుందా? ఏదో నాలుగు గోడల మధ్య మైక్ ముందు కూర్చొని ఛాలెంజ్ అంటే రోడ్డు మీదకి రాణిస్తే పోలీసు ఊరుకుంటా, ఇద్దరు కొట్టుకుంటారంటే పోలీసు ఊరుకుంటుందా? అది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా వీళ్ళు? ఇవాళ అలాంటి రోజులు పోయినాయి. దంతా ఏంటంటే ఒట్టి మాటలు.
ఛాలెంజ్ చేసుకోవడం అనేది ఇప్పుడు ఈ ప్రస్తుతం ట్రెండ్. అంటే ఐడెంటిఫికేషన్ కోసం అంటారా, గుర్తింపు కోసం. వైఎస్ఆర్సిపిలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాల్లో చాలామంది ఫేడ్ అవుట్ అయిపోతున్నారు నాయకులు అందరూ. అందుకని స్థాయిని మించి మాట్లాడటం. ఇక్కడ ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో అటు నాని గారు కానీ ఈ త్రయం కానీ ఎంత మాట్లాడుకున్నా విజయవాడ నగరంలో వీళ్ళని గుర్తించడానికి అవకాశం లేదు. ఇదంటే ఏంటంటే ఒక జిమ్మిక్, ఇది మేయర్ కోసం వాడుతున్న ఒక నాటకం. ప్రతిసారి సామాజిక వర్గం ప్రతి ఎలక్షన్లో ఏదో డ్రామాలు ఆడి ఆ సామాజిక వర్గాన్ని ఇవాళ కేసీఆర్ నాని కూతురికి ఆవిడకి ఇచ్చారు మేయర్ సీట్ అని నాన్నగారు ప్రకటించారు. అంటే ఈ తెలుగుదేశం పార్టీలో మిగతా వర్గాలు లేవా? ఏది వచ్చినా సరే ఆ సామాజిక వర్గానికైనా. అందుకనే ఈసారి అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తి కానీ కాపులు కానీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని బ్రేక్ చేయడానికి నాటకం ఆడారని చెప్పి మా అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ నగర మేయర్ సీటు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మా సామాజిక వర్గాలకు కానీ అణగారి వర్గాలకు కానీ అందుతుందని ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఎందుకంటే నేను ఒక కాపునాడు అధ్యక్షుడిగా ఉంటూ ఒక పార్టీ కొమ్ము కాయలేను, కానీ ఈ వర్గాలకి ఊతమిస్తున్న పార్టీకి నేను డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం. కమ్మ సామాజిక వర్గానికి ఒత్తాస పలికే పార్టీని కూడా మేము సహించం. బీజేపీ పార్టీకి వాళ్ళ రాష్ట్రంలో ఓట్లు అడిగే రైటే లేదు. ఎందుకంటే ఎంతోమంది చంపి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే శ్లోకంతో విశాఖ ఉక్కుని తెచ్చుకుంటే దాన్ని అమ్ముతున్న పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి బీజేపీ పార్టీ అభ్యర్థుల్ని దరిదాపు కూడా రానిని పరిస్థితి ఇవాళ విజయవాడ నగర ఎలక్షన్స్లో ఉంది. అది జనసేన రూపంలో ప్రజల ముందుకు రావడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ విషయంలో జనసేన పార్టీ కొద్దిగా ఆలోచించుకుంటే మంచిదని చెప్పి నా అభిప్రాయం. ఎవరైతే మీరు అన్నట్టు ఇందాక మనం చర్చించుకున్నాం, రంగా గారి హంతకులు నాని గారి పక్కన ఉన్నారు, వాళ్ళ పేర్లు మీకేమో తెలుసా, లేకపోతే మీరు బుద్ధా వెంకన్న గారిని అడుగుతున్నారా మీరేమన్నా? కాకపోతే ఇక్కడ ఏంటంటే బుద్ధా వెంకన్న గారు అంత కరాఖండిగా చెప్తున్నారు రంగా గారి హంతకులు కేసీఆర్ని పక్కన. అంటే రంగా గారి హత్యలో బుద్ధా వెంకన్న కూడా కీలక పాత్ర వహించాడా అనేది మాకు డౌట్ వస్తుంది. బుద్ధా వెంకన్న గారు మీకు ధైర్యం ఉంటే రంగా గారి హంతకులు ఎవరు కేసీఆర్ నాని గారు దగ్గర ఉన్నారో చెప్తే ఆహ్వానిస్తాం. బోండా ఉమా గారు రంగా గారికి ఒక సన్నిహితమైన సంబంధాలు ఉన్న వ్యక్తిగా బోండా ఉమా గారు బుద్ధా వెంకన్న గారి ఉచ్చులో పడవద్దు. ప్రజలకి కాపునాడు తరపున మీరిచ్చే ఒక సందేశం రెండు ముక్కల్లో, విజయవాడ నగరంలో జరుగుతున్న ఈ ఎలక్షన్స్ రంగా గారి ఆశ అణగారిన వర్గాలకి బహుజనులకి మేయర్ సీటు మీద కూర్చోబెట్టడం అనేది ఆయనకు ఒక పెద్ద కోరిక. ఆ కోరికని మధ్యలో జంజాల శంకర్ గారి మేయర్గా ఉన్నప్పుడు మీసాల రాజారావు గారిని ఒక నెలపాటు ఆ సీట్లో కూర్చోబెట్టి దాన్ని చాలా ఆనందించాడు. వైఎస్ఆర్సిపి ఇంచుమించు ఒక ఎస్సీ దళిత వర్గానికి చెందిన ఫ్యామిలీకి అది ఇస్తానని డిసైడ్ చేసింది కాబట్టి దాన్ని మనం ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. అలాగే రంగా వారసత్వాన్ని రంగా నాయకత్వాన్ని విజయవాడ నగరానికి అందించాలని ఆయన వారసుడు ఒకే ఒక్కడు వంగవీటి రాధాకృష్ణ జూనియర్ వారిని విన్నవించుకుంటున్నా, ఆ పార్టీ నుంచి బయటికి రండి, రంగా నాయకత్వాన్ని తిరిగి నిలబెట్టండి. టీడీపీ వర్గాల మధ్య జరిగిన వాదోపవాదాల్లో కావచ్చు, విమర్శలు ప్రతి విమర్శలు కావచ్చు, రంగా గారి హంతకులు టీడీపీలో ఉన్నారనే విషయాన్ని కరాఖండిగా చెప్పిన బుద్ధా వెంకన్న గారు వాళ్ళ పేర్లు కూడా చెప్పాలనేసి డిమాండ్ చేశారు. అదే రకంగా ప్రజలందరినీ రంగా గారి ఆశయాలకి సాధనకి కృషి చేయాలని, తగ్గట్టుగా తమ ఓట్లని వేయాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. నమస్కారం సుబ్రహ్మణ్య గారు, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.